నేను మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ క్రాషింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాజెక్ట్ క్రాషింగ్ అంటే ఏంటి? సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు 30 డేస్ పడుతుంది కంప్లీట్ అయ్యేదానికి. సో ఆ 30 డేస్ని ఏమంటామంటే నార్మల్ టైం అంటాము. సో ఈ ప్రాజెక్ట్ క్రాషింగ్ టెక్నిక్ ద్వారా మనము ఆ నార్మల్ టైం కన్నా తక్కువ టైంలో మనము ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాము ఈ ప్రాజెక్ట్ క్రాషింగ్ టెక్నిక్ ద్వారా. గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నార్మల్ టైము ఎంత, 30 డేస్ పడుతుంది ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి. సో అదే 30 డేస్ దాన్ని తగ్గించి మనము 25 డేస్ లోపల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేయాలి? సో మన దగ్గర ఉండే రిసోర్సెస్ని ఎక్కువ ఎంప్లాయ్ చేసి ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాము. సో మనకు రిసోర్సెస్ కావాలంటే కొన్ని కాస్ట్లు అనేవి ఇన్కర్ అవుతాయి, డైరెక్ట్ కాస్టు, ఇండైరెక్ట్ కాస్ట్లు. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ప్రాజెక్ట్తో సంబంధం ఉండేవన్నీ, డైరెక్ట్గా సంబంధం ఉండేవన్నిటిని డైరెక్ట్ కాస్ట్లు అంటాము. ప్రాజెక్ట్లో ఇండైరెక్ట్గా సంబంధం ఉండే కాస్ట్లని మనము ఇండైరెక్ట్ కాస్ట్లని అంటాము. సో డైరెక్ట్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏంది? లేబరు. లేబర్ వర్క్ చేస్తేనే మనకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మెటీరియల్స్తోనే మనము ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాము. మిషనరీ ఉంటేనే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాము. సో దీన్ని ఏమంటాము? డైరెక్ట్ కాస్ట్లు అంటాము. సో ఇండైరెక్ట్ కాస్ట్కి ఏంది ఎగ్జాంపుల్? ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ దేని మీద? సో ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి ఇనిషియల్గా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది తెచ్చుకుంటాము, దాని మీద మనకు వడ్డీ అనేది పడుతుంది. సో ఇది ఇండైరెక్ట్ కాస్ట్ అనేది అవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ చేసేదానికి అంటే ప్రాజెక్టు మేనేజింగ్ చేసేదానికి, ఆ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది అనేది చూసేదానికి మనం మేనేజర్స్కి శాలరీస్ కడతాము. సో వాటిని ఏమంటాము? ఇండైరెక్ట్ కాస్ట్లు అంటాము. డైరెక్ట్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ని కలిపితే వచ్చేదే టోటల్ కాస్టు. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అనేది అకార్డింగ్ టు ప్రాజెక్ట్ క్రాషింగ్ టెక్నిక్ మనం నార్మల్ టైం కన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు, సో మనం ఏం చేయాలి? సో ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేయాలి. ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? డైరెక్ట్ కాస్టు సో ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? నార్మల్ టైం కన్నా తక్కువ టైంలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి, సో తక్కువ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నాం, లేబర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లానే ఇండైరెక్ట్ కాస్ట్ ఏమవుతుంది? ప్రాజెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తుంటే ఇండైరెక్ట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, మనం తెచ్చుకున్న పెట్టుబడుల మీద వడ్డీ అనేది ఎంత అవుతుంది? తక్కువ టైంలో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తే మనం వడ్డీ అనేది తక్కువ కట్టచ్చు మన ఇన్వెస్ట్మెంట్స్ మీద. సో తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్స్ అవన్నీ వెంటనే వస్తాయి. సో దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ బయట అప్పు తీసుకుంటాం కదా, సో వాటి పైన వడ్డీ అనేది తక్కువ పడుతుంది తొందరగా ప్రాజెక్టు కంప్లీట్ చేయడం వల్ల. సో ఇండైరెక్ట్ కాస్ట్ ఏమవుతుంది? ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ తక్కువైనప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్ తగ్గుతుంది, డైరెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలి? మినిమం చేయాలన్నమాట. కాస్ట్ని, టోటల్ కాస్ట్ని మినిమంగా సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని మినిమంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తాడు? ఏ పాయింట్ దగ్గర అయితే డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ మీట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర మనకు టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏమవుతుంది? మినిమం అవుతుంది. ఒకవేళ ఇంకా తక్కువ టైము అంటే మనం 25 డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నాం ప్రాజెక్ట్ని, 30 డేస్ మామూలు టైం పడుతుంది. జనరల్గా 25 డేస్లో కంప్లీట్ అయితే మనకు మినిమం టోటల్ కాస్ట్ పడుతుంది ప్రాజెక్ట్కి. ఇంకా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ టోటల్ కాస్ట్ పెరిగిపోతుంది. సో టోటల్ కాస్ట్ పెరుగుతుంది అంటే ఏంది? ఆటోమేటిక్గా డైరెక్ట్ కాస్ట్ పెరగడం వల్లే పెరుగుతుంది టోటల్ కాస్ట్. సో ఒకవేళ ఇటుపక్క వెళ్ళినా కానీ ఏమవుతుంది? సో మినిమం టైమ్ అంటే ఆప్టిమం టైం దాటి వెళ్ళినా కానీ సో టోటల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, సో ఆప్టిమమ్ టైంని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ విధంగా మేనేజర్ అనేవాడు ఆప్టిమమ్ టైంని సెలెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ మేనేజరు ఎప్పుడైనా మినిమం టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తాడు. ఎట్లా, డైరెక్ట్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ని మినిమైజ్ చేసుకుంటూ టోటల్ కాస్ట్ని తగ్గిస్తాడు ప్రాజెక్ట్కి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో కస్టమర్స్ తొందరగా ప్రోడక్ట్స్ని డిమాండ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ని తగ్గిస్తాడు. ఏ విధంగా తగ్గిస్తాడు, రిసోర్సెస్ని ఎక్కువ యూజ్ చేసి, అంటే లేబర్ని ఎక్కువ యూజ్ చేసి ప్రాజెక్ట్ డ్యూరేషన్ని ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రాజెక్ట్ డ్యూరేషన్ని తగ్గిస్తాడు. వెంటనే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కస్టమర్స్కి వెంటనే ప్రోడక్ట్స్ని డెలివర్ చేస్తారు. సో ఇది ప్రాజెక్ట్ క్రాషింగ్ గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్. సో సమ్మరీ ఏంటంటే, సో ఒక ప్రాజెక్టు 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నప్పుడు, సో ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ని తగ్గించాలి అన్నప్పుడు, సో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, లేబర్ని ఎక్కువ ఎంప్లాయ్ చేసి టెక్నాలజీని, అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ని తగ్గిస్తాడు. సో దీన్నే మనం ఏమంటాము, క్రాషింగ్ టెక్నిక్. చాలా వీడియోస్ చూస్తున్నాను కొన్ని కాన్సెప్ట్స్ మీద, మెఫాలో మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ సబ్జెక్ట్లో కొన్ని వీడియోస్ చేస్తున్నాను, కొన్ని మేనేజ్మెంట్ సైన్స్లో ఆల్వేస్ బెటర్ కంట్రోల్ ఈఓక్యూ మీద కూడా వీడియోస్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.